ప్రథమ బహుమతి కుమారి లక్ష్మి గెలుచుకున్నట్లుగా న్యాయమూర్తులు నిర్ణయించారు. ద్వితీయ బహుమతి తృతీయ బహుమతులకు ఎవరు అర్హుల కారణే నిర్ణయించారు. పాటి దిబ్బ జమీందారులు కత్తుల నరసింహ భూపతి గారి పుత్రికా రత్నం కుమారి మంగళకు కన్సొలేషన్ బహుమతి నిర్ణయించారు. రామ बस दिगेटपड़की मन रंगड़ बंडितो सिद्धंगा उंटाडन्नाव एडी अडुगु ఏది లక్ష్మి ఏది నువ్వు గెలుచుకొచ్చిన కప్పు ఇదిగో అద్దరింది నేను చెప్పానుగా నీకే మొదటి బహుమతి వస్తుందని నా మాట నిలబెట్టావు మన ఊరి పేరు నిలబెట్టావు ఇంతకీ నీతో పోటీ చేసిన జమీందార్ గారి అమ్మాయి మంగళ ఏమైంది ఇంకేమవుతుంది ఆ కుళ్ళిపోతు మంగళ చిత్తుగా ఓడిపోయింది దానికి కన్సిలేషన్ బహుమతి వచ్చింది రంగ అంటే కన్నీళ్లు తుడిచే బహుమతి అన్నమాట అదిగో మంగళ వస్తుంది అమ్మా సర్వమంగళమ్మ నీ నాట్యం పెద్దాపురం సంతగోలని చిన్న కప్పో సోసరు ఇచ్చారటగా యాడవకు యాడవకు వెళ్ళినా తల్లి యాడవకి పాపం తన కూడా నాట్యం బానే చేస్తుంది రంగ కానీ వస్తే లక్ష్మి ఈ కోతల మీద క్రెచ్చగొట్టి సంబరపడుతున్నావు కదూ गेलते నీకి విషయం తెలుసా నిన్న సాయంకాలం పట్నంలో టూరింగ్ టాకీస్కి మీ ఆయన జర్రగా బుర్రగా ఉన్నదాన్ని వేసుకొచ్చాడట ఏమిటే నువ్వు చెప్పేదంతా నిజమేనా అయ్యో రామా నా పేరే సత్యవతి ఒట్టు నేను సత్యనంత నీ చెప్పేదంతా నిజమే కానీ నేను చెప్పానని మీ ఆయనకు మాత్రం చెప్పకే రాణి అత్తా నేను వస్తాను నీకు ఎన్ని కష్టాలు చేయో సత్యనుండ్రా సత్యవతి అబద్ధాల దెబ్బ ఏటో ఇంకా సేపట్లో తెలుస్తుంది అమ్మో కొడకే పిల్ల కావాల్సింది రంగా రంగా శ్రీరంగా ఏమిటి స్వామి అవుతారో నువ్వు చెప్పిన అబద్ధాలే కారణమే నా ఈ అవతారానికి నువ్వు అందరికి గొడవలెట్టిపోతావు ఆపపోతే నాకు జరిగే సన్మానం ఇది అయినా నువ్వు ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తావు ఎందుకో నాకు తెలుసు నా మనసుకు తెలుసు ఏదో ఒక మంచి రోజున నీకు తెలుస్తుంది రే 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 హనుమంతు ఏమిటి ఏమిట్రా ఆ స్వరం నాద స్వరమే గురుగారు కాదురా అది నాద స్వరం కాదు అనాథ స్వరం అపస్వరం ముందు నేను వాయించేది జాగ్రత్తగా గమనించరా తర్వాత నీకు వస్తుంది అబ్బా ఈ రోజు ఆడిన అబద్ధాలతో 890 పూర్తి అయ్యాయి ఎనిమిది వందల తొంభై రంగా వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయొచ్చు అన్నారు
अंदुके नीकु नाकु पेळ्ळि जरगालनि मी अबद्धालु आडडानिकि निश्चयिंचुकुन्नानु इंकोक्क 110 अयिते चालु ई बोम्मल पेळ्ळिकि बदुलु नी संगाने मन पेळ्ळैपोतुन्नारु మీరు వెళ్ళిరండి మీకు న్యాయం జరిగేలా చూడమని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం మీరు కాస్త దయ చూపాలండి మునసబ్ గారు అలాగే వస్తామండి వస్తామండి మంచిది మంచిది అమ్మా లక్ష్మి లక్ష్మి ఆదరణీయ నాన్నగారు లక్ష్మి లక్ష్మి అని పిలుస్తున్నారు ఏ లక్ష్మి పిలుస్తున్నారు ధైర్య లక్ష్మినా నాచి లక్ష్మినా ధాన్య లక్ష్మినా మా ఇంటి వెలుగైన మా ఇంటి ఈ మహాలక్ష్మినేనా మా పిలిచింది సరే గానీ నీ నాట్య సాధన ఇంకా పూర్తి కాలేదా నాట్య సాధనకి పూర్తి అవడం అనేదే లేదు నాన్నగారు చేస్తూనే ఉండాలి కాళ్ళు కదిలినంత వరకు చేయగలిగినంత వరకు అడుగులు పడుతూ ఉండాలి అమ్మ తిడుతూ ఉండాలి మీ అమ్మకు అడ్డు చెబుతూ ఉండాలి చాలేవి నేను ఇంత తిట్టేది నీ నాట్యాని కాదే నీ అల్లరికి వాగుడి ఆ వాగుడే లేకపోతే ఇంట్లో సందడే ఉంది పూర్ణ కోయిలకి పాట నెమలికి ఆట మన బంగారు తల్లికి మాట అదే అందం బాగా చెప్పిన నాన్నగారికి నాట్య భంగిమలో నమస్తులు ఒరే రంగా నీ తోటలో కొబ్బరి బండలో నీళ్ళు నీ మాటలాగా మంచితనంలాగా భలే తీయగా ఉంటాయిరా పువ్వులైతే రంగ నవ్వులాగా అందంగా ఉంటాయి పువ్వులు కదలేవే కొబ్బరి నీళ్ళు తీయగా చల్లగా రుచిగా ఉంటాయి చాలు చాలు ఆపండి మీకు అప్పనంగా వస్తే ఆవు పేడైనా కమ్మగా ఉంటుంది ఇదిగో తయారు లక్ష్మి ఇంట్లో పూజకు పూలు అవసరం అని చెప్పింది వెళ్ళేటప్పుడు ఇచ్చేసే రాజా రంగ రంగ అబద్ధాల సత్యవత వస్తుంది పోసి నీ కులుకు కాకినాడ సంతకళ్ళ ఏంటే నీలో నువ్వే కులుకుంటున్నావు ఏంటి సంగతే గోరింటాకు పెట్టుకున్నాను ఎట్ట ఉందో చెప్పు అదిరిందే ఈ పూల జడ ఇదట్ట ఉంది అబ్బా ఇది మరీ అదిరిందే కొత్త గాజులు ఎలా ఉన్నాయి అబ్బాబ్బాబ్బా అదిరిపోతున్నాయి మరి వీటన్నిటితో నేను ఎలా ఉన్నాను చెప్పమంటావా వీటన్నిటితో కలిపి ముదినాపిసానిలా ఉన్నావు సత్యవతి కోసి నీ ఉడుకు మొత్తం ఊరులోకల్లో కలప తమాషాగా అన్నానే చూడు నాకు తప్ప నిన్న అలాంటి మాటలనే అధికారం హక్కు ఎవరికున్నాయి నా బంగారు తల్లివి కదా నవ్వు నవ్వు చూడు పిప్పిరిపి రంగన్ నీకు మహా గొప్ప బిరుదు ఇచ్చాడు ముదినాపసాని అని నీకు కూడా నేనంటే వేళ గోళంగా ఉంది రాయుడు గారు రాబోతేది భలే బాగైందిలే ఓ కబద్దం తో అందరి తిక్క కుదిరింది అబద్ధమా లంబోదరల కుమికర అంబా అంబా బా 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 అంబా సుర అమ్మాయి గారు అదర కొట్టేస్తున్నారండి మరి ఏమనుకున్నావురా ఈ చురకత్తుల వారి వంశం అంటే ఏ విధంగానైనా లక్ష్మిని ఓడించి చెల్లయ్య గారిని గెలిపించేటట్టు చేస్తా నాకేం పర్వాలేదు నువ్వేం భయపడకు దిగు రంగా జాగ్రత్త దిగవా అమ్మయ్యా దీనికి ఎందుకు ఇంత కంగారు అయినా భయపడవలసిన అవసరం ఏముంది ఏమండి మొండి ధైర్యం నా గుండె ఎంత దడదడలాడిందో తెలుసా రంగా లక్ష్మి అక్కడ మంగళ పెద్ద గొంతేసుకుని సంగీత సాధన చేసేస్తుంది నిజమే అవును ఆ శంభో శివశంకర్ పంతులు గారు లేడు వాడు కసిగా తొడలు బాదించుకుంటూ తనకి నేర్పేస్తున్నాడు పోటీలో అదే గెలుస్తున్నావు ఇదిగో నువ్వేం దిగులు పడకు ఆ పంతులు కంటే అదిరిపోయేట్టు నీకు నేను నేర్పుతాను నువ్వు వెంటనే మొదలెట్టు రంగా లక్ష్మికి అసలు పోటీ ఉంటారుగా వీల్లేదు రాఘవయ్య గారు ఇలా రండి చూడండి జరిగిన ప్రమాదంలో షాక్ వల్ల అమ్మాయికి మాట పోయింది ఎక్కడ లక్ష్మి ఎక్కడ కప్పు పాట నేర్పిన ఈ గురువుకి ఏం కానుకిస్తుందో తెలుసుకోవాలి ఎక్కడండి
పైన ఉంది బాబు. లక్ష్మి, ఎక్కడ నువ్వు గెలుచుకొచ్చిన కప్పు? ఆహా, అద్దరింది లక్ష్మి. నీ మాటలాగా బ్రహ్మాండంగా ఉంది, నీ పాటలాగా అద్భుతంగా ఉందనుకో. అది సరే, నువ్వు కప్పు గెలుచుకొచ్చావు, నీకు పాట నేర్పి నాకేమిస్తావు? మాట్లాడు లక్ష్మి. తను మాట్లాడలేదు రంగ. పోటీల్లో జరిగిన ప్రమాదం మూలంగా లక్ష్మి గుంతు మోగపోయింది. ఏమిటి ఏమిటి మీరు అనేది? అవును రంగ, పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు లక్ష్మికి మాట పోయిందని, ఇక మాట్లాడలేదని. ఏమిటి, లక్ష్మికి మాట పోయిందా? మా లక్ష్మికి మాట్లాడలేదా? మాట్లాడితే ముత్యాలు రాలినట్టుగా, పాట పాడితే ప్రకృతి పరవశించినట్టుగా ఉండే లక్ష్మి కంఠం మోగపోయిందా? తన పలకరింపుతో లోకాన్ని పులకరింపు చేసే లక్ష్మి ఇక మాట్లాడలేదా? అబద్ధం, అబద్ధం. లక్ష్మి మాట్లాడగలదు. లక్ష్మి, నువ్వు మాట్లాడగలవు కదా?